బావా నీది బ్లాక్ బెంచ్ కదా, బయట తీసుకొచ్చావేంటి? బెంచ్ బ్లాక్ రంగు బాగుచ్చేవరని తెల్ల రంగేశా, ఇండియన్ రోడ్స్ కదా. నీకు మతిమరుపు కదా, ఇంకెవడదైనా వేసుకొచ్చావేమోనని. ఏటి మతిమరుపు? జాన్ ఆచార్య 2 GB RAM 20 GB మెమరీ గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంటా. హైదరాబాద్ అంతా గుర్తుందిగా, లేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావ గారు నమస్తే. మన జయంతి వాళ్ళ జయంతి వాళ్ళ హస్బెండ్ నాకెందుకు గుర్తులేదు? 2 GB RAM 20 GB మెమరీ జాన్ ఆచార్య. ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదయ్యే. ఏదో సార్ నెంబర్ చెప్పు. 9490. అబ్బో ఇండియన్ నెంబర్ ఫీడ్ చేయడం మన వల్ల కాదు, మీరే ఫీడ్ చేయండి. ఎప్పుడు కొన్నావరా ఇల్లు? జస్ట్ 6 మంత్స్ అయింది. 6 మంత్స్? బాగా ఓల్డ్ మోడల్. ఇదిగోండి గిరిధర్ అదే పేరు. ఏ మార్ల? అది మా బావ మెమరీ. 2 GB RAM 20 GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్ గా గుర్తుపట్టాలి. అరే నువ్వెందుకు గుర్తులేదు నాకు? వెయిట్, మా అబ్బాయి. మీ అబ్బాయి? మీ అబ్బాయి నాకేది గుర్తులేదు? వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే. ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దామంటే నెంబర్ ఉండదయ్యా. నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళాడరా? మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పెట్టింది. ఏ అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వేస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు? నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20 GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్యనే బ్రత, అత్తయ్యనే బ్రత. బాబు మెమరీ సెల్ ఫోన్ లో. ఎలా ఉన్నావు అత్త? హార్ట్ అటాక్ వస్తే తప్ప అత్త నీకు గుర్తుకు రాలేదా? అనకత్త, అందరి నెంబర్లు ఇక్కడుంటాయి, నీ నెంబర్ ఇక్కడుంటుంది. నువ్వే చదివించకపోతే అమెరికా వెళ్ళగలిగేవాడినా, బెంచ్ కార్లో తిరగలిగేవాడినా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్త? అదిగా అదే మావయ్యతో విడిపోయినప్పుడే నీకు హార్ట్ అటాక్ రాలేదే, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కడుపులో ఏదో పెట్టుకున్నావు. అమెరికా నుంచి వచ్చానని నీ మేనల్లుండి నాతో చెప్పుకోవే, నీ రుణం తీర్చుకోనివ్వవే. అదిరా అబ్బాయి సంగతి, మహాలక్ష్మికి బాలుకి పెళ్లి చేస్తే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది. అదే ఆఖరి కోరిక అనుకో, మీరేమంటారు? పిల్లలకు ఓకే అంటే మాకు ఓకేనే. ఏం బావ గారు, పిల్లలు మీరేమంటారు? అంకుల్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా. స్వప్న. నమస్తే అండి. నాన్న చెప్పలేదే. నానా దిస్ ఇస్ జాన్ అంకుల్. హాయ్ నెంబర్ ఎంత? పేరు స్వప్న అంకుల్. అయితే నెంబర్ అక్కర్లేదు. తనెవరు? ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయను అని చెప్పానే, తనే. ఓ మహాలక్ష్మి, హాయ్ అండ్ స్వప్న. హాయ్, థ్యాంక్ యూ. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆడిటర్ అంకుల్. మహాలక్ష్మి బాలు టేస్ట్ అదిరింది కదా. బాలు టేస్ట్ ఓకే కానీ ఈ అమ్మాయి టేస్ట్ అస్సలు బాగాలేదు, చాలా చీప్ గా ఉంది. వీడు చాలా మూడీ ఫెలో అమ్మా, వీడిని ఎలా పడగొట్టావు? అలా అనకండి అంకుల్, బాలు ఇస్ గ్రేట్ అంతే. ఇంకేముంది, ఈ మాటకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను నిజాలు కక్కిస్తాను. చూడమ్మా స్వప్న, నీ పర్సనాలిటీ గురించి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అంకుల్ 5'7" అంటే నాకన్నా 2 inches ఎక్కువ. ఇప్పుడు సాలరీ అంకుల్? 2 lakhs. అంటే నాకన్నా 50,000 ఎక్కువ. చూడమ్మా ఇప్పుడు పర్సనాలిటీ అంటే 36, 24, 36. నాకు అర్థమైంది, మార్క్సే కదా ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా పరువు తీసేసా. ఫోన్ నెంబర్ కదా, మరి 6 నెంబర్లు ఉన్నాయి కదా, రాంగ్ నెంబర్ అన్నమాట. అది ఫోన్ నెంబర్ కాదు అంకుల్, మిస్ ఇండియా మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ ఫిగర్. ఓ మెజర్మెంట్సా? నీకన్నా ఎంత ఎక్కువమా? సారీ. నానా అర్జెంట్ గా నాకు మంచి సంబంధం చూడండి. అబ్బాయి బాగుకన్నా హైట్ ఉండాలి, బాగుకన్నా స్టైల్ గా ఉండాలి, బాగుకన్నా బానవ్వాలి, అంటే బాగుకన్నా చాలా అందంగా ఉండాలి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? బావ స్టైల్ గా ఉంటాడు, బాగా నవ్వుతాడు, అందంగా ఉంటాడనా? హలో,
నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా. బాలు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అంకుల్. రూల్ కదా. అయినా ఎవడో లఫంగాడు వస్తున్నాడంటే మనం ఎందుకు వెయిట్ చేయాలి అంకుల్? రై వచ్చేది మహాలక్ష్మి బాయ్ ఫ్రెండ్ రా. నేను అనేది ఆడి గురించే. వాడి పేరు లఫంగా? నాకు తెలియదే లఫంగ్. ఇట్స్ నైస్ నేమ్. ఏమా వాడి పేరు లఫంగా? ఈజ్ హీ జపనీస్ అంకుల్? అయినా మహాలక్ష్మిని ఒకటి లవ్ చేస్తున్నాడంటే నమ్మలా పోతున్నాను అంకుల్. హాయ్ అజిత్. నీకేం ప్రాబ్లం లేదు కదా? నో నో నో, ఐ యామ్ కంఫర్టబుల్. ప్రాబ్లం ఏంటమ్మా బెంజి కార్ లో? లేదు అంకుల్, తన హైట్ 6'1" కదా, రూఫ్ తగులుతుందేమోనని. 6'1"? అవును అంకుల్. అంటే బాలు నీకంటే 2 inches ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఏటజిత్ నీ కారుకు రూఫ్ ఉండదా? అదేంటి అంకుల్, తన ఆడీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 3 కార్లు స్పెషల్ గా చేయించుకున్నాడు. 3 కార్లా? అంటే బాలు కంటే 2 కార్స్ ఎక్కువ అన్నమాట. ఏం ఉద్యోగం చేస్తుంటావు అజిత్? ఉద్యోగం చేయడం ఏంటి అంకుల్, హి ఓన్స్ అ కంపెనీ 100 క్రోర్స్ టర్నోవర్. 100 కోట్ల అంటే బాలు కంటే 2 టైమ్స్ ఎక్కువ అన్నమాట. మహా, వై ఆల్ దిస్ థింగ్స్? నీకు తెలుసు నాకు ఇవన్నీ ఇష్టం ఉండవని. తనకి పొగడ్తలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. హి సో సింపుల్. yes yes. అందుకే నాకెప్పుడు అజిత్ గ్రేట్. రేయ్ ఏంట్రా సిగ్నల్ చూడవా, కళ్ళు కనిపించట్లేదా? అమ్మయ్యా నా బండికి ఏం కాలేదు. అయినా తగలేదు కదా సార్, ఎందుకు సార్ సీరియస్ అవుతున్నారు? అర్జెంట్ వర్క్ సార్. మీకెలా తెలుసు? ఏమన్నా అయితే నా గుండె ఆగిపోయేది కదమ్మా. నా బండి నా ప్రాణం. ఎట్లా వస్పో బాలు? రే ప్రకాష్, ఆ సింప్టైల్ ప్రాజెక్ట్ వెంటనే ఓకే చేసే. ఈ దెబ్బతో మన కంపెనీ 100 క్రోర్స్ దాటేయాలి. బాలే చాలా రిస్క్ రా. కొత్తగా సిస్టమ్స్ పెంచాలి, ఎంప్లాయిస్ రిక్రూట్ చేసుకోవాలి, తేడా వస్తే కంపెనీ మొత్తం డెఫిసిట్ లోకి వెళ్ళిపోతుంది. రే ఒకవేళ సక్సెస్ అయితే? చెప్పేది రిస్క్ అని చెప్తున్నాను కదా. రే రిస్క్ లేకపోతే లైఫే లేదు. నువ్వు ఒక ఎదవని తెలిసినా కూడా నిన్ను నా పార్ట్నర్ గా పెట్టుకోవాలా? అది రిస్క్ కాదా? ఇది కూడా అంతే. ఓకే చెయ్. ఓహో 2-1 అయితే ఓకేరా. మళ్ళీ ట్విస్ట్ ఇచ్చావక్క, అజిత్ గాడి ఎంట్రీ అదిరింది, బాలుగడికి దిమ్మ దిరిగిపోయి ఉంటదే. ఇంజన్ మటుకి మమ్మల్ని కూడా పిలవాల్సిందక్క, బాలుగడిని ఏడిపించేవాళ్ళం. సరిగాని ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందక్క? ఇంట్లో బాలు మహాలక్ష్మిని జంటగా చూడాలనుకున్నాను, కానీ నాకల నిజం కాలేదురా. కొన్ని కళ్ళు అంతేనమ్మా, ఎప్పటికీ నిజం కావు. నిన్ను నాన్ని కలిసి చూడాలనుకున్నాను, నా కళ నిజమైందా? ఇది కూడా అంతే. ఎప్పుడో ఏ చిన్న మాట అనింది నా కొడుకు, ఇవాళ నా మీద కోపడ్డాడు. అందుకే ఇవాళ ఇదంతా చెప్పాల్సిన అవసరం వచ్చింది. మాది పెద్ద ఫ్యామిలీ, నేను బాగా చదువుకున్నదాన్ని. ఊరికోసం పాటుపడే మీ తాతయ్య ఆదర్శాలు నాకు బాగా నచ్చాయి. అందుకే ఏమీ చదువుకొని మీ తాతయ్య కోసం అన్నీ వదులుకుని నేను పల్లెటూరుకొచ్చేశాను. కాలం గడిచింది, పిల్లలెదిగారు. నా చదువు నాకు ఎలాగూ ఉపయోగపడలేదు. కనీసం నా పిల్లలైనా చదువుకుని పెద్ద పొజిషన్కి రావాలని ఆశపడ్డాను. పట్నం వెళ్ళిపోదామని ఎంతో బ్రతిమాలాను. ఆయన ఊరు తల్లి రాలేనన్నారు. మీకోసం నేనన్నీ వదులుకుని వచ్చాను, నా కోసం నా పిల్లల కోసం ఊరొదిలి రాలేరా అని కోపం వచ్చింది. ఆయన్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. ఆయనొస్తాడని నేనొస్తానని ఆయన ఎదురు చూశాం. ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇది మొదటి శుభలేఖ. మీరిద్దరూ వెళ్ళి దీన్ని మీ తాతయ్యకి ఇచ్చిరండి. నేను పిలిచానని చెప్పండి. నేను రాలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రాలేకపోయానని చెప్పండి. కిటయ్యా, లగేజ్ నా కార్లో పెట్టు. కిటయ్యా, నా కార్లో పెట్టు. రే నవ్వురా. దేనికి బాబు? జోక్ వేసింది కదా, ఆటోలో 500 కిలోమీటర్స్ అంటే జోక్ కదా? అనవసరంగా నా కార్ మీద కామెంట్ చేద్దాం చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్య భర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కార్లో వెళ్ళాలనే కదా. దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది, దాన్ని షాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్ లో. యెస్ గుడ్ మహాలక్ష్మి, డూ ది సేమ్.
దర్శనా ఏసు మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అన్నమాట. సిగ్గు 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 కిట్టయ్యా దీంట్లో జుక్కి పెట్టిది ఫెంటాస్టిక్. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. పోరా కిట్టయ్యా కార్లో పెట్టయ్యా కార్లో పెట్టయ్యా ఎట్రో లగేజ్ నా కార్లో పెట్టేవంటి లక్కిట్రాలు మీ కారే వచ్చిందండి. ఇటయా తనే డ్రైవ్ చేయమని నేను చేయను. తన్నే డ్రైవ్ చేయమను నేను చేయను. మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. ఆ బాలు అసలు మీకు ఎందుకు గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి, ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి, అండ్ నువ్వు బాలు కాదు షారు. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ ఆల్ రైట్, నువ్వు మహాలక్ష్మి కాదు కాజల్. వాట్ యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి, 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి, నా కారు మాత్రం జాగ్రత్త. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము? అవునంటే కాదనిలే, కాదంటే అవునెనిలే, అవునంటే కాదమ సంబంధము. ఆడు తరివినాలకు అర్థాలే లోకాలు చేరాడు. హలో బాలు, నా కారు ఎలా ఉంది? కారా బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్, ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్ ఎస్ యూఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారు కేవన అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ టు మై కార్. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అయితే మా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఐఎమ్ సురేష్ యాదవ్. సురేష్ యాదవ్ హాయ్. పాండ్య విజయ్ పాండ్య. ఐఎమ్ యోగరాజ్. అశోక్ చౌహాన్. హాయ్. ఐఎమ్ షారుక్. ఏ నమ్మలేకపోతున్నావా? హాయ్. I'm Kajal. డోంట్ వరీ సెనోరిటా, బాడే బాడే దేశం హే, ఐసీ చోటీ చోటీ బాతే హోతీ రహతీ హే. హలో. హలో బాలు. బాలు? బాలు ఎవరు? షారుక్. షారుక్ ఖాన్ హియర్. షారుక్ ఖానా? హలో. హలో షారుక్. చెప్పండి అంకుల్. క్యారెక్టర్స్ మార్చేశారన్నమాట. అవును అంకుల్. షారుక్ కాజోల్ జంట బాగుంది. జర్నీ ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, కానీ కాళ్ళు కొంచెం లాగుతున్నాయి అంతే. కాళ్ళు లాగుతున్నాయా? కారులో వెళ్తుంటే కాడు లాగడం ఏమిటి షారుక్? నేను ఆ విషయం చెప్పాలంటే మీ రాజ్యానికి ఒక పని చేయాలి. వాట్ షారుక్? వెంటనే క్యాబ్ తీసుకొని కేర్ హాస్పిటల్కి వెళ్ళండి. మై గాడ్, కాజోల్కి ఏం కాలేదు కదా.
నాకేం కాలేదు అంకుల్, ముందు మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. క్యాబ్ క్యాబ్. నువ్వు వచ్చేసానా? ఐఎమ్ ఇన్ కేర్. కార్లో నుంచి కేర్లోకి వచ్చేసాను. కమాన్ చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? అది నేను చెప్తాను, కానీ మీరు ఇప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళండి. ఎమర్జెన్సీ వార్డా? అది ఎక్కడ? అయ్యో పరిగెడుతున్నాను అమ్మా, పరిగెడుతున్నాను నేను. వచ్చేసాను షారూక్, ఎమర్జెన్సీ వార్డ్ లోకి వచ్చేసాను. అక్కడ ఖాళీ బెడ్ కనిపిస్తుందా? ఖాళీ బెడ్ ఖాళీ బెడ్ ఎక్కడ? కనిపించింది కనిపించింది. మరి ఎక్కి కూర్చోండి. ఓ బెడ్ మీద నేను కూర్చోవాలా? బెడ్ మీద కూర్చున్నాను. డాక్టర్ 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 ముగ్గురు మీరు ముగ్గురు డాక్టర్ పిలిచారు. డాక్టర్లు వచ్చారా? అంకిల్ ఇప్పుడు మీకు రెండు పాయింట్లు చెప్పాలి. చెప్పేసి. నంబర్ వన్ మీకు, నంబర్ టూ డాక్టర్స్ కి. ఎందుకురా రెండు పాయింట్లు నాకు చెప్పేసి? నేను చెప్తాగా డాక్టర్లకి. అంటే నంబర్ వన్ చెప్పాక నంబర్ టూ మీరు వినలేరు అంకిల్. అయితే నంబర్ టూ ముందు చెప్పేసి. ఎలా ఉంది నా పాయింట్? సరే స్పీకర్ ఆన్ చేయండి. స్పీకరా? ఆనా. ఓకే చెప్పు. నంబర్ టూ డాక్టర్స్. చెప్పండి. మా అంకిల్ హార్ట్ అటాక్ వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆయన బానే ఉన్నారే. వాడు అటాక్ అంటలేండి. నీ నెంబర్ వన్ ఏంటో చెప్పమ్మా. అంకిల్ మీ కార్ పగిలిపోయింది.